2019 డిఎస్సి ద్వారా నియమితులైన గ్రామ సచివాలయ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తమను ప్రొబేషన్ పీరియడ్ నుండి రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా పెద్దదోర్నల మండల పరిధిలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీఓ ప్రభాకర్ శర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, మీరు విధులను బహిష్కరించి విధులకు హాజరు కాకుండా ఉండకుండా బయోమెట్రిక్ వేసి విధుల్లో కొనసాగాలని నిరసన వ్యక్తం చేయటం అనేక రకాలుగా చేయవచ్చని హితో పలికారు. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఒక కంట్రోలింగ్ ఆఫీసర్గా మీ చేసుకొని చెప్పాలని చెప్పాను, తర్వాత నిర్ణయం మీది, అందుకే మీకే వదిలేసాను నిర్ణయం. నాదేం లేదు, మీరు ఇస్తే రెఫరెన్స్ ఇప్పుడే తీసుకుంటే వాళ్ళు కూడా రికార్డు రాదని కాదు, చెప్తున్నామా నాకేమిటో, నేను నా సపోర్ట్ అనేది కాదు, నా లిమిట్స్ లో నాకున్న పనిలో నాకు ఇబ్బంది లేకుండా సాయం చేస్తాం, నాకు నాకున్న పనుల ప్రకారం మీకు సంకోచించాల్సిన అవసరమే లేదు. నలుగురికి ఉందమ్మా, అంటే మా నలుగురికి ఎట్లా ఉంటుంది అట్లనే, నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక డిసిషన్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే దాంట్లో మెరిట్స్ ఏమున్నాయి డిమెరిట్స్ ఉన్నాయి మనం ఆలోచన చేసుకోవాలి. మీకు విషయం చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు నలుగురితో మాట్లాడుకోండి, అందరూ ఏ విధంగా పోతే ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకున్నది మీరు, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా నాకు పోతే నాకేం ఇబ్బంది ఏమి లేదు, నా పని నేను చేసుకోకుంటే మీ పని మీరు చేస్తారు అంతే. దాంట్లో ఏదైనా అవకాశం ఉంది, నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే సాయం ఉంటే ఇంకా అది ఇప్పటికీ చేయకపోగా ఇంకా ఎక్స్టెన్షన్ చేశారు. సో దానికోసం మా ఆవేదన, మీ ఆవేదన కరెక్ట్ నానే, నేను కాదంటలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ కూడా చెప్తాను నేను. అవును సార్, కరెక్ట్. నిర్ణయం మీది, ఎందుకంటే మీరు నష్టపోకూడదు. ఎవరైనా ఒక ఉద్యోగస్తులు అనేవారు సర్వీస్లో నష్టపోతే అది జీవితాంతం లైఫ్ లాంగ్ పెన్షనర్స్ పెన్షన్ టైంలో కూడా ఇబ్బంది వస్తుంది, కాబట్టి దాన్ని ఆలోచించుకొని నేను చెప్పాను. సలహా నేను ఇచ్చిన సలహా మాత్రమే, నిర్ణయం కాదు, నేను చెప్పేదంటే ఇప్పుడు ఒక యూనియన్ ఉంటుంది, మాకు యూనియన్ ఉంది, మేము ఇప్పుడు పిఎస్ల దాని మీద మా యూనియన్ వాళ్ళు కూడా పోరాడుతున్నారు. ఎలా పోరాడతారంటే దానికి ఒక కార్యాచరణ ప్రకటించాలి ఫస్ట్, ఇదిగో ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు ఇదిగో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరవుతాము, తర్వాత ఆ వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్లోకి వచ్చేసరికి భోజన విరామ సమయంలో విధులు బహిష్కరించి నిరసన చేస్తాము, తర్వాత ఇంకొక దానికి అట్లా కార్యాచరణ ఉంటుంది అన్నమాట. కార్యాచరణ ఉండి ఈ కార్యాచరణ ఏ లోపల ప్రభుత్వం మనకేదో సానుకూల స్పందన రాకపోతే అప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాము. అలా కాకుండా స్ట్రైట్ వేగా ఒకేసారి మేము విధులు బహిష్కరించేసాము, మేము అటెండ్ కాము, మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాము అని చెప్పేసేది అనేది మాత్రము నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు అని నా సలహా. ఓన్లీ మీకు ఇచ్చే అడ్వైజ్, నేను ఇచ్చే అడ్వైజ్ అది. తర్వాత ఏంటంటే ఏది వచ్చినా బేర్ చేయాల్సింది మీరు బేర్ చేస్తారు, అది పరిస్థితి దాటి మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. మిగతా మండలం వాళ్ళు కూడా ఇప్పుడు ఎర్రపాలెం కూడా నేను మాట్లాడాను, మాట్లాడితే ఎంపీడీ వాళ్ళు కూడా ఇప్పుడు మీకు ఏదైనా నష్టం జరిగింది అనుకో, ఒక యాజమాన్యంలో ఉన్న ఒక అఫీషియల్గా నేను కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉన్న పొలంగా ప్రయోజనం జరుగుతుంది, ఈరోజు మొత్తము బహిష్కరించినారని చెప్పేసి ఇప్పుడు నేను 12 గంటలకు రిపోర్ట్ తీసుకొని మొత్తం బయోమెట్రిక్ ఏదో నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాలంటే నేను సంతకం పెట్టాలన్నా కూడా ఎంత బాధ ఉంటుంది ఇంతమంది మీద, ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా అని చెప్పేది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకి సేవలు అందుబాటులో ఉండేదాని కోసం అని చెప్పి ఉద్దేశంతో మీ అందరికి కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సరే ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత సార్ మాకు రిక్వెజేషన్ పొడిగించినారని చెప్పేసి అని చెప్పేసి అడుగుతున్నారు. నిరసన వ్యక్తం చేసే దానికి కూడా మనకేంటంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరై నిరసన తెలియజేయటం ఒక పద్ధతి, తర్వాత భోజన విరామం సమయంలో మన సెక్రటరీల వద్ద కానీ లేకపోతే మన హైయర్ ఆఫీసర్స్ దగ్గర కానీ నిరసన తెలియజేయటం ఒక పద్ధతి. అది కాకుండా ఇప్పుడు మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారు, మీరు డైరెక్ట్గా బయోమెట్రిక్ వేయకుండా విధులు బహిష్కరించి
డైరెక్ట్గా మీరు ఈ విధంగా చేస్తే హైయర్ అఫీషియల్స్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు ఎర్రనపాలెం మండలంలో కానీ పక్క మండలంలో కూడా మీరు విచారించుకోండి. ఎర్రనపాలెం ఇండో గారితో కూడా డీడీఎల్లోకి నేను మాట్లాడాను. ఇప్పుడే మాట్లాడితే వాళ్ళు ఈ విధంగానే వస్తే వెళ్ళి బయోమెట్రిక్ అటెండెన్స్ వేసిన తర్వాత భోజన విధానం సమయంలో నిరసన వ్యక్తం చేసుకుంటాం సార్ అని చెప్పారట. నేను చెప్పేది కాదు, మీరు కనుక్కోండి. ఎందుకంటే అందరం బాగుండాలి, మీకు సర్వీస్లో ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు ఏమాత్రం సర్వీస్లో ఇబ్బంది కలిగినా సర్వీస్లో బ్రేక్ పడినా దాని మీద ఏదైనా జరిగిందనుకోండి మీరే నష్టపోతారు. కాబట్టి నా సైడ్ నుంచి అభిప్రాయం అది, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. లేదు సార్ మాకు ఏదైతే అయింది మాకేం ఇబ్బంది ఏం లేదు, మేము విధులు బాయ్కాట్ చేసేది, మేము ఖచ్చితంగా నిరసన తెలియజేసేది, మేమైతే విధులకు హాజరు కాదు సార్ అని మీరు అనేమంటే సరే మీ వేలో మీరు పోయినప్పుడు ఆఫీసర్గా మా వేలో మేము పోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మనందరం ఒకటి, అందరం ఎంప్లాయీస్ కాబట్టి ఎవరు ఇబ్బంది పడుతుంది, మిమ్మల్ని ఈ విధంగా లోపలికి పిలిచి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించేసుకోండి. ఇప్పుడు ఎలాంటి పాలన వాళ్ళు కూడా అందరూ బయోమెట్రిక్ చేశారు 100%. మీరు కూడా మీరు మీ కొలిక్స్ ఉంటారు కదా అక్కడ, ఫోన్ చేసి కనుక్కోండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది నాకు ఇండో గారు మాట్లాడేది కూడా చెప్తాను నేను విషయం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నది అంటే వాళ్ళు ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మంచి కానీ జరిగినప్పుడు మనకు అక్కడే విన్నాను కొంచెం అందరు రావాలి. అందరు కవర్ అప్ అయితే